హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఈ కింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షను భారత రాజ్యాంగం మౌలికంగా పేర్కొంది అది ఏ కేసులో కేశవానంద భారతి ది స్టేట్ ఆఫ్ కేరళ నెక్స్ట్ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ఏది సరళ ముద్గల్ కేసు షాబాను కేసు పన్నా లాల బన్నీలాల పాటిల్ కేసు నెక్స్ట్ ప్రాథమిక హక్కుల రక్షణార్థం హైకోర్టులు మాత్రమే ఏ అధికారణం ప్రకారం రిట్లు జారీ చేయగలవు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వందల ఇరవై ఆరు అధికారణం ప్రకారం నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తప్పుగా జతపరిచింది ఆప్షన్స్ సర్కారియా కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజమన్నార్ సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ ఆనందపూర్ సాహెబ్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇది కూడా కరెక్టే పూంచి కమిషన్ పూంచి కమిషన్ ఇది టూ థౌజండ్ త్రీ ఇది ఒకటి తప్పు అండ్ దీనికి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ థౌజండ్ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రకరణం ప్రకారం లోక్సభలోనూ రాష్ట్రాల విధాన సభల్లోనూ రిజర్వేషన్లు కల్పించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకరణ మూడు వందల ముప్పై ప్రకరణ మూడు వందల ముప్పై రెండు ప్రకారం నెక్స్ట్ వన్ కింది వాటిలో రాష్ట్రపతిపై ప్రవేశపెట్టే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైనది ఏమిటి మహాభియోగ తీర్మానం రాజ్యాంగ నిబంధనలు యాభై ఆరు అరవై ఒకటి ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తే అతనిపై పార్లమెంటులో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోనైనా పద్నాలుగు రోజుల వ్యవధితో ముందస్తు నోటీస్ జారీ చేయాలి తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభ చర్చించి రెండు బై మూడు మెజారిటీతో ఆమోదించాలి ఇవన్నీ కూడా రాష్ట్రపతిపై ప్రవేశపెట్టే మహాభియోగ తీర్మానానికి సంబంధించి కరెక్ట్ నెక్స్ట్ ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేసేందుకు ఖచ్చితమైన కాలపరిమితి లేదు రాష్ట్రపతి ఎంత కాలమైనా బిల్లును తన వద్ద ఉంచుకునే అధికారాన్ని ఏ విధంగా పిలుస్తారు ప్యాకెట్ వీటో ప్యాకెట్ వీటో అంటారు నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతుల సరైన కాలక్రమం ఏది ఫస్ట్ డాక్టర్ జాకిర్ హుసేన్ నెక్స్ట్ జిఎస్ పాతక్ నెక్స్ట్ జిడి జెట్టి ఆర్ వెంకట్రామన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రొటెమ్ స్పీకర్ అనగా ప్రొటెంట్ స్పీకర్ అనగా లోక్సభ కొత్త స్పీకర్ను ఎన్నుకునేంత వరకు తాత్కాలికంగా స్పీకర్ బాధ్యతలను నిర్వహించేందుకు రాష్ట్రపతి చే నియమితుడైన వ్యక్తి ప్రొటెం స్పీకర్ నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో ఏ సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు అది ఏ సందర్భంలో వరకట్న నిషేధపు బిల్లు మే ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటి నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు మే పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ తీవ్రవాద నిరోధక బిల్లు మార్చి ఇరవై ఆరు రెండు వేల రెండు ఈ సందర్భాలలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో శాసన మండలి విధాన పరిషత్లను కలిగి ఉన్న రాష్ట్రాలేమిటి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ సంఘంలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారు అంచనాల సంఘం నెక్స్ట్ కింది వాటిలో సరి అయినది ఏమిటి ఇచ్చినటువంటి వాటిలో నక్షత్రం గుర్తు ప్రశ్న అంటే సభ్యుల ప్రశ్నలకు మౌఖిక సమాధానం లభిస్తుంది అనుబంధ ప్రశ్నకు అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం గుర్తులేని ప్రశ్న అంటే మంత్రులు లిఖిత పూర్వక సమాధానాన్ని ఇస్తారు అనుబంధ ప్రశ్నలకు అవకాశం అనేది ఉండదు నెక్స్ట్ స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటే ఇది అత్యవసరమైన ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలు అయితే పది రోజులు ముందుగా నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది దీనికి ఇవన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ చర్చ జరపడానికి సమయం లేనందున చర్చ జరిగినట్లుగా ప్రకటించి బిల్లులన్నింటినీ మోపు ఆమోదించే పద్ధతి ఏమిటి గిలెటిన్ గిలెటిన్ పద్ధతి నెక్స్ట్ కింది వాటిలో అటార్నీ జనరల్కు సంబంధించి సరికానిది ఏమిటి అటార్నీ జనరల్కు సంబంధించి ఏమిటి రాజ్యాంగంలోని డెబ్బై ఆరవ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తారు అటార్నీ జనరల్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటారు అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన విషయాలలో సలహాలు ఇస్తాడు ఇవన్నీ కూడా అటార్నీ జనరల్కు సంబంధించి కరెక్ట్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలో వార్షిక ఆర్థిక ప్రకటన గురించి వివరించే ప్రకటన ఏమిటి ప్రకటన ఏమిటి నూట పన్నెండవ నిబంధన నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి భారత రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ను నియమిస్తాడు అది ఏ అధికరణను అనుసరించి నూట యాభై ఐదవ అధికరణాన్ని అనుసరించి నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు గురించి వివరించే రాజ్యాంగ అధికరణం ఏది ఆన్సర్ నూట ఇరవై నాలుగవ అధికరణం నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు ఆప్షన్ సి నూట నలభై మూడవ అధికరణం ప్రకారం నెక్స్ట్ కింది వాటిలో కోల్కతా హైకోర్టు పరిధిలో లేనిదేమిటి లక్షదీవులు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న మూడు వందల డెబ్బై అధికరణాన్ని రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు ఇరవై ఒకటవ భాగంలో నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి ఆన్సర్ పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశాన్ని రాజ్యాంగంలో ఏ విధంగా వర్ణించారు రాష్ట్రాల యూనియన్గా వర్ణించారు నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు ఒక్కసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సవరించారు నెక్స్ట్ భారతదేశంలో రాజకీయ అధికారానికి ముఖ్య ఆధారం ఎవరు ప్రజలు నెక్స్ట్ కింది వాటిలో ప్రాథమిక హక్కు కానిదేమిటి సమ్మె చేసే సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు సాంస్కృతిక విద్యా హక్కు విద్యా విషయక హక్కు ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఇష్టమైన వృత్తిని అవలంబించే హక్కు ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులోనివి నెక్స్ట్ భారతదేశం బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్య విధానాన్ని ఏ దేశం నుంచి గ్రహించింది కెనడా నుంచి నెక్స్ట్ అండ్ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటుకు నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ద్వారా ఏ ప్రాథమిక హక్కుపై ఆంక్షలు విధించవచ్చు స్వాతంత్రపు హక్కుపై నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రాజ్యాంగ సవరణలు చెల్లుతాయని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో నెక్స్ట్ కింద వాటిని జతపరచండి భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రత్యేక నియోజకవర్గాలు నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారతదేశ విభజన నెక్స్ట్ మింటో మార్లే సంస్కరణలు ద్వంద్వ ప్రభుత్వం నెక్స్ట్ మౌంట్ బాటన్ ప్రణాళిక రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నెక్స్ట్ క్యాబినెట్ ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ సభ ఇవన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ఏ అధికార పరిధిలోకి వస్తుంది ప్రాథమిక అధికార పరిధిలోకి నెక్స్ట్ పూర్వ సంస్థానాధీశుల ప్రత్యేక సదుపాయాలు బిరుదులను ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది ఇరవై ఆరవ సవరణ నెక్స్ట్ రాజ్యసభలో ఉత్తరప్రదేశ్కి ఎన్ని స్థానాలు ఉన్నాయి రాజ్యసభలో ఉత్తరప్రదేశ్కి ఎన్ని స్థానాలు ఉన్నాయి ముప్పై ఒక్క స్థానాలు నెక్స్ట్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు ఏ సవరణ ప్రకారం తొంభై తొమ్మిదవ సవరణ నెక్స్ట్ పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమించబడినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం ఆ వ్యక్తి ఆరు నెలల సమయంలో పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై ఐదు ఐదు ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం ఏది ఒడిస్సా నెక్స్ట్ రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా గల మంత్రి మండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొన్నారు డెబ్బై నాలుగవ అధికరణంలో నెక్స్ట్ భారత రాష్ట్రపతి రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలిగి ఉన్నారు ఇరవ నూట ఇరవై మూడవ నిబంధన ప్రకారం నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ ఎంత అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ మార్షల్ లా అమలులో ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలు జరగాలో ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు నిర్ణయిస్తుంది ముప్పై నాలుగవ ముప్పై నాలుగవ నిబంధన ప్రకారం నెక్స్ట్ ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కలదని మొట్టమొదటిసారిగా పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ కింది వాటిని జతపరచండి నలభైవ అధికరణ గ్రామ పంచాయతీల ఏర్పాటు నలభై ఒకటవ అధికరణం నల్ నలభై అధికరణ ఇది గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించింది నలభై ఒకటవ అధికరణం పని హక్కు విద్యా హక్కు ప్రజా సహాయక హక్కు హక్కుకు సంబంధించింది నెక్స్ట్ నలభై రెండవ అధికరణం సరి అయిన పని పరిస్థితులు స్త్రీలకు ప్రసూతి సౌకర్యాల కల్పనకు సంబంధించింది నలభై మూడవ అధికరణం కార్మికులకు కనీస వేతనానికి సంబంధించింది ఇవన్నీ కరెక్ట్ నెక్స్ట్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగానికి చేర్చిన పదకొండవ ప్రాథమిక విధి ఏది ఆరు నుంచి లోపు పిల్లలందరికీ తండ్రి లేదా సంరక్షకుడు విద్యా అవకాశాలు కల్పించాలి అనేది కరెక్ట్ నెక్స్ట్ కింది వాటిలో కింది వారిలో తాత్కాలిక భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ హిదయతుల్లా నెక్స్ట్ షెడ్యూల్డ్ ప్రాంతాలలో అమలు చేసే పైసా అనే చట్టం చేసిన సంవత్సరం నైన్టీ సిక్స్ నెక్స్ట్ వన్ డబుల్ జియో పార్టీ గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఇరవయవ నిబంధన నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది రెండు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను నెక్స్ట్ జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల సంఖ్య ఎంత ఏడు నెక్స్ట్ అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏది రాజమన్నార్ కమిటీ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో